నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారమైన రోజు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఊషణ అన్వేష్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఊషణ అన్వేష్ అధ్యక్షతన సుల్తానాబాద్ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. సుల్తానాబాద్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగరశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని స్థానిక తహసీల్దార్కి ఏబీవీ పాధ్యరంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆనాడు నిజాం నిరంకుశ రజాకార్లందరూ కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మన యొక్క జాతీయ జెండాను ఎగరేయని పరిస్థితులలో వరంగల్ కేంద్రంగా మొగలయ్యనే వ్యక్తి జాతీయ జెండాను ఎగరేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు నిరంకుశ నిజాం రజాకార్లైనను అతి కిరాతకంగా చంపడం జరిగింది.